వెల్కమ్ టు యోయో టీవీ. ఖమ్మం కీలక నేత పొంగులేటి రాజకీయం అనూహ్య పరిణామాలు తిరుగుతోంది. శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. కమలంగూటికి పోతున్నారన్న వాదన మొదట్లో బలంగా వినిపించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో చేరొచ్చని కూడా ప్రచారం సాగింది. ఇదే సమయంలో పొంగులేటి తన అనుచరులతో ఇండిపెండెంట్గా పోటీ చేసి పరిస్థితులను బట్టి ఏ పార్టీలోనైనా చేరవచ్చని చెప్పారనే వాదనలున్నాయి. అయితే పార్టీ మారకముందే పొంగులేటి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. తన అభిమానులకు అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి విషయాన్ని చెప్పేస్తున్నారు. తన తరపున నిలబెట్టే అభ్యర్థులను సైతం ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులను తన తరపున పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించడంతో అధికార పార్టీలో అలజడి మొదలైంది. ఇక తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పొంగులేటితో వెళ్తున్న బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులను అధికార పార్టీ సస్పెండ్ చేస్తోంది. వైరా నియోజకవర్గంలో ఇప్పటికే విజయబాయిని తన తరపున పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా ఆయన ముఖ్య అనుచరులపై బహిష్కరణ పడింది. అయితే ఎంత జరిగినా అధికార పార్టీ నుంచి మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరిట సభలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పై పార్టీ పెద్దలపై పొంగులేటి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లుగా తనకు జరిగిన అన్యాయాన్ని విడమర్చి చెప్తున్నారు. తనతో కలిసి నడవాల్సిందిగా తన వర్గాన్ని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పొంగులేటి బలమైన నాయకుడు. జిల్లాలోని 10 నియోజకవర్గంలో అభిమానులున్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటిపై బహిష్కరణ వేటు వేస్తే అది పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే వాదన ఉంది. ఆయనతో పాటు ముఖ్య అనుచరులు, పార్టీ కేడర్ సైతం అన్ని నియోజకవర్గాల్లో చీలిపోతుందనే భయంతోనే ఆయనపై వేటు వేయకుండా అనుచరులపై ఫోకస్ చేస్తున్నారు. వాళ్లను వీళ్లను కాదు, దమ్ముంటే నన్నే సస్పెండ్ చేయాలంటూ సవాల్ విసిరారు. పార్టీలో సభ్యత్వం ఉందో లేదో అని కొందరు అంటున్నారని, సభ్యత్వం లేనప్పుడు డిసెంబర్ నెల వరకు ఫ్లెక్సీలలో కటౌట్లలో తన ఫోటో ఎందుకు పెట్టారని, ఎన్నికలప్పుడు అభ్యర్థులను గెలిపించాలని తనకు ఎందుకు అభ్యర్థించాలని ఎదురు ప్రశ్నించారు. అయినా ఆయనపై మాత్రం చర్యలు లేకపోవడం గమనార్హం.